ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా నిన్న కూడా కొంతమంది జర్నలిస్టుల మీద కూడా విపరీతంగా అంటే పోలీసుల అణిచివేత చూసాం నిన్న. అవసరం లేకుండే గతంలో ఉన్న పరిపాలన బాగలేదనే ఇలా ఈ పరిపాలన తెచ్చుకుంటే ఇలా వీళ్ళు కూడా ఇదే పరిస్థితి కనిపిస్తూ ఉంటే, సో నిజంగా ఆధారాలు ఉంటే ఆ జర్నలిస్టులు తప్పు చేస్తే నిజంగా లేనిపోని ఇబ్బందులు క్రియేట్ చేస్తూ ఉన్నారు, అవసరం లేని చిచ్చు రాజేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా అని మీకు అనిపిస్తే వాళ్ళ ఫోన్లలో కావచ్చు, ఇంకా డేటా కావచ్చు, ఇంటెలిజెన్స్ ద్వారా కావచ్చు తీసుకొని నిజంగా వాళ్ళకి తప్పు చేస్తే శిక్ష. కానీ అదేం లేకుండా అసలు మాట్లాడే మాట్లాడొద్దు, అసలు ఇక బయటకి ప్రశ్న కూడా రావద్దు వినపడకూడదు అంటే మరి అది వినపడకూడదంటే ఇలా ఇంతే ఉన్నది రేపు పొద్దుగల ఎక్కడికైనా పోతుంది, ఎంత పెద్దగైనా అవుతుంది, ఏమైనా ప్రభుత్వాలే కూలిపోతాయి. గతంలో అదే జరిగింది, పోలీసులు చేసే పనుల వల్లనే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. సో రేవంత్ రెడ్డికి తెలిస్తే మాత్రం ఈ విషయాన్ని కొంత ఆలోచన చేయాల్సి ఉంటుంది. జర్నలిస్టుల పైన కానీ మీడియా పైన కానీ ఇట్లాంటి పరిస్థితి ఉండకూడదు. ఇంకా మేము కూడా మాట్లాడద్దు అంటే మరి ఎవరు మాట్లాడాలి? మరి మీరు మాట్లాడతారా? అది మీరే చేస్తారా? మాపన కూడా మీరే చేస్తారా? మరి అక్కడ సమస్య ఉన్నది అని చెప్పి ప్రజలు లేదంటే సామాన్యులు లేదంటే ఎవరైనా విద్యార్థులు నిరుద్యోగులు అడిగితే డెఫినెట్ గా వెళ్తాం, అడుగుతాం, మాట్లాడతాం, మాట్లాడిస్తాం, అది మా పని. మేము చేసే పని కూడా ఎట్లా చేయాలని చెప్పి మీరే ఫ్రేమ్ చేస్తే ఇక దానికి అర్థం ఉండదు. సో ఆలోచించుకోవాలి, మీడియాకి స్వేచ్ఛ ఉండాలి. స్వేచ్ఛ లేకుండా గతంలో చేసినటువంటి పరిపాలన మేము కొనసాగిస్తాం, మేము కూడా పోలీసులతోని లేకపోతే అక్రమ కేసులతో అణిచివేస్తామని ప్రయత్నం చేస్తే ఇంతకంటే ఎక్కువ పరిణామాలు చూసే పరిస్థితి వస్తుంది ఈ ప్రభుత్వానికి. ప్రజాప్రభుత్వం అని చెప్పిర్రు మీరే, జర్నలిస్టులకు స్వేచ్ఛ ఉంటుందని చెప్పింది మీరే, మీడియా మాట్లాడొచ్చు అని చెప్పిర్రు. సో అలాంటప్పుడు మరి ఇలా మీరు చేస్తున్న పని ఏంటిది అనేది క్లియర్ గా తెలుస్తా ఉంది. ఆలోచించుకోవాలి ఒకసారి.